హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ సిహెచ్ వాల్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. గుత్తి వంకాయ, నోరూరు నుంచి గుత్తి వంకాయ రెసిపీ. విలేజ్లో ఎలా చేస్తారన్నది, అంటే మనకి గుత్తి వంకాయ కర్రీని చాలా రకాలుగా చేస్తారు, సో విలేజ్లో ఎలా చేస్తారన్నది ఏంటి అనేది మీకు చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే నేను మిక్సీ జార్ తీసుకున్నానండి. అందులో పెద్ద సైజు 2 ఆనియన్స్ కట్ చేసేసి అందులో వేసేసాను. పచ్చిమిర్చి కూడా 3-4 వేసుకున్నాను. తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను చేసేసి అందులోనే వేసానండి. తర్వాత ఆనియన్స్ వేసానన్నమాట. అవైతే మిక్సీ పెట్టేసుకుని మనం పక్కన పెట్టుకుందాము. అల్లం వెల్లుల్లి అంతేనండి పేస్ట్, ఇంకేం వేయలేదు. ఇంకా మసాలాలు ఏం వేయట్లేదు, విలేజ్లో ఎలా చేస్తారు అలాగే. ఇంకా తర్వాత వచ్చేసి ఫ్రెష్గా వంకాయలు తీసుకున్నాను అన్నమాట. వంకాయలు ఇవి చెట్టువేనండి, కొన్నవి కాదు, చెట్టువి. ఫ్రెష్ వంకాయలు కోసి తెచ్చినాయి అన్నమాట. కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకుంటే మనకి ఇందులో మనం స్టఫ్ పెట్టాలి కదా, ఇలా కట్ చేసి పెట్టేసుకొని మనం వాటర్లో వేసుకోవాలన్నమాట. కొంతమంది సాల్ట్ కూడా వాటర్లో వేస్తారు, అంటే నల్లబడకుండాను. సో అవైతే కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇది కూడా మిక్సీ పెట్టేసాను చూసారు కదా, మిక్సీ పట్టేసి పక్కన పెట్టాను. దాని తర్వాత నేను ఇంట్లో చేసిన మసాలా అండి ఇది, అన్నీ కలిపేసి ఇంట్లో చేసిన మసాలా. ఒక స్పూన్ తీసుకున్నాను నేను. ఆ తర్వాత పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా తగినంత వేస్తున్నానండి. సాల్ట్ వేసిన తర్వాత ఇంకా కారం అండి, కారం వచ్చేసి ఒక 2 స్పూన్లు వేసుకుందాము. ఒక స్పూన్నర కారం వచ్చేసి స్పూన్నర వేసుకున్నాను. ఇవన్నీ మనం ఒకసారి మిక్స్ కలిపేసుకుందాము. ఇవన్నీ మనం కలిపేసుకొని పక్కన పెట్టుకుందాము. అంతేనండి, ఈ సింపుల్గా ఇవే. నేను ఇంకేం చేయలేదు. ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చిని, అల్లం వెల్లుల్లి కూడా అందులోనే చేసేసి పేస్ట్ చేశాను. దాని తర్వాత ఉప్పు, కారము, పసుపు వేసేసి కలిపేశాను అన్నమాట. ఇప్పుడు ఆ స్టఫే నేను ఈ వంకాయల్లో పెట్టేస్తున్నానండి. చూసారు కదా, 2 వైపులుగా మనం పట్టుకోవాలి. ముందు ఒకవైపు తీసుకుని తర్వాత మళ్ళీ 2 వైపు కూడా కొంచెం ఖాళీగా ఉంటుంది. అలా 2 వైపులన పెట్టేసుకుని ఈ స్టఫ్ అంతా ఫుల్గా పక్కన పెట్టేసుకోవాలి ఇలాగా. మామూలుగా అయితే ఇది వేరే స్టైల్ అన్నమాట. నేను మామూలుగా అయితే ముందైతే వంకాయలు ఫ్రై చేసేసి తర్వాత స్టఫ్ దాంట్లో వేసేస్తానన్నమాట. సో ఇలా చేయడం, ఇలా అయితే అమ్మ చేస్తారు ఇలాగా. నేనైతే ఇప్పుడు అలా చేస్తున్నాను అన్నమాట. స్టఫ్ కూడా దాంట్లోనే పెట్టేసి ఇంకా డైరెక్ట్గా మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ అండి, చాలా ఈజీ. ఇంకా మసాలాలు ఏం వేయట్లేదు. అసలు చాలా బాగుంటుంది కర్రీ, తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, అసలు వదిలిపెట్టరు కర్రీని. సో అన్ని వంకాయలు ఇలా స్టఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. చూసారు కదా, వంకాయలన్నీ ఇలా స్టఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడైతే మనము పెనం పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము. ఎందుకంటే గుత్తి వంకాయలో ఆయిల్ ఎక్కువ పడుతుందండి. నేను వచ్చేసి 3 గరిటలు వేసాను, 3.5 గరిటలు ఎక్కువ వేసాను. ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, ఆయిల్ పడుతుంది. తర్వాత మనం ఇప్పుడు వేసుకొని తర్వాత మళ్ళీ కొంచెం మగ్గినాక కూడా ఆయిల్ పడితే కనుక వేసుకోవచ్చు. ఇప్పుడైతే వంకాయలన్నీ నూనె కాగిన తర్వాత, ఆయిల్ కాగిన తర్వాత నేను వంకాయలు ఒకటిగా వేసేసుకుంటున్నాను. సో ఇలా వేసేసుకున్న తర్వాత మనము ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. మూత పెట్టేసుకుని కుక్ చేసుకుంటే మధ్య మధ్యలో కొంచెం 1 నిమిషానికి 2 నిమిషాలకి మధ్య మధ్యలో మనం వంకాయలను తిప్పుతూ ఉంటే అంతా కుక్ అవుతుంది అన్నమాట. అలా పెట్టేసి ఉంచేస్తే కుక్ అవ్వదు. సో ముందైతే నేను ఇలాగా ఒకటి అన్నీ పేర్చేసుకున్నాను. అసలు బెలే రౌండ్ పువ్వులాగా పేర్చాను అన్నమాట. సో ఇదంతా ఇంకా మిగిలిన స్టఫ్ కూడా వేసేస్తున్నానండి. వాటర్ కొన్ని కావాలంటే వేసుకోవచ్చు, నేనైతే తర్వాత వేస్తున్నాను వాటర్. ఇప్పుడైతే ముందు మనం ఇవి కుక్ చేసుకుని మగ్గనించుకున్న తర్వాత వాటర్ వేసుకుందాం. సో మూత పెట్టేస్తున్నాను నేను. మూత పెట్టేసి మనం మధ్య మధ్యలో కొంచెం తిప్పుతూ ఉండాలి. సో చూసారా, కొంచెం కుక్ అయింది. ఇప్పుడు వంకాయలన్నీ మనం ఒకసారి మళ్ళీ తిప్పుకుందాము. అంటే ఒక సైడ్ కుక్ అవుతాయి కదా, మళ్ళీ 2 సైడ్ కుక్ అవ్వ కదా. సో పైనుంచి కిందకి మళ్ళీ మనం అన్ని వంకాయలు తిప్పుకుంటూ ఇలా కుక్ చేసుకోవాలి.
ఇలా కుక్ చేసుకుని అంటే ఒక 5 నిమిషాలు పడుతుంది ఇలా కుక్ అవ్వడానికి మొత్తం అంతాను 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో చాలా అంటే చాలా బాగుంటుందండి వంకాయ కర్రీ, విలేజ్లో వంకాయ కర్రీ. కొంతమంది చింతపండు పులుసు కూడా వేస్తారు, మేమైతే వేయము చింతపండు పులుసు, అట్లా ఏమి వేయము, మసాలాలు కూడా పౌడర్లు ఏమి వాడము, ఇలానే చేస్తాము, అన్నీ పౌడర్లు వాడకుండా చేస్తామన్నమాట మేము. చికెన్ కర్రీ కానీ మసాలా కర్రీ లేదన్నా సరే చాలా బాగుంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఇందులో చూపించిన విధంగా మీరు కర్రీ ట్రై చేయండి, అదిరిపోయింది అసలు, చాలా అంటే చాలా బాగుంది కర్రీ. వాటర్ వేసుకుంటున్నానండి ఇప్పుడు, అవి కుక్ అయిపోయినాయి కదా మనం 5 నిమిషాల తర్వాత కుక్ అయిపోయినాయి, తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకొని జస్ట్ ఆ వంకాయలు మునిగినంతగా వేసుకొని వాటర్, ఇవి కుక్ అవ్వడానికి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. అంటే కుక్ అవ్వడం అంటే వంకాయలు ఆల్రెడీ కుక్ అయిపోయినాయి, వాటర్ బాయిల్ అవ్వడానికి వాటర్ ఎగరబెట్టుకోవాలన్నమాట మనం, కొన్ని వాటర్ వేసుకుని ఆ వాటర్ ఎగరడానికి కుక్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే మూత పెట్టేసి 1 నిమిషం పక్కన పెట్టేసాను, చూసారా రెడీ అయిపోయింది కర్రీ, ఆయిల్ కూడా పైకి తేలిపోయింది చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా అంతే అండి, చాలా అంటే చాలా సింపుల్. మనం ముందైతే స్టఫ్ రెడీ చేసి పెట్టుకుంటే చాలు, వంకాయలని కొంచెం 5 నిమిషాలు మగ్గనించుకొని తర్వాత వాటర్ వేసుకుని 1 నిమిషం ఎగరబెట్టుకుంటే అంతే కర్రీ రెడీ అయిపోయినట్టే. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే కాజు నేను ఫ్రై చేసుకున్నానండి, నెయ్యిలో ఫ్రై చేసుకున్నాను అనమాట, అవి ఇందులో వేస్తున్నాను పైన గార్నిష్కి. ఇలా విలేజ్లో అయితే ఏం గార్నిష్ అలా ఏం చేయరు, నేనైతే వేస్తున్నాను, వేసానమాట గార్నిష్గా నెయ్యిలో వేసి ఫ్రై చేసి వేసానమాట కాజు. ఇందులో అయితే నేను పల్లీలు వాడలేదు, కాజు వాడలేదు, ఏం వాడలేదండి, మామూలుగా నేను చేసిన దాంట్లో అయితే వేస్తాను, ఇందులో అయితే ఏం వాడలేదు. కానీ చాలా కమ్మగా చాలా టేస్ట్ అదిరిపోయిందండి కర్రీ, నిజంగా ట్రై చేసి చూడండి. నేనైతే వేడివేడిగా రైస్ పెట్టుకున్నాను, సర్వ్ చేసుకొని తినేస్తున్నాను వేడివేడిగా, చాలా బాగుంది అసలు సూపర్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, పక్కనే గంట సింబల్ ఉంటుంది అది కూడా కొట్టేయండి. కర్రీ అయితే తప్పకుండా ట్రై చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ అండి.